Hello all, welcome back to our channel 369 all in one learning channel. Aithe ee roju manaku oka manchi apprenticeship notification aithe vachindandi Andhra Pradesh Rashtra Road Ravana Samstha nunchi. Aithe Vijayanagaram zone nunchi aithe ee apprenticeship notification aithe raavadam aithe jarigindi. Okay na, aithe details lekaithe veldam inka. Ee krindi telapabadina trade lalo ITI pass aina abhyarthulu APSRTC లో అప్రెంటిషిప్ కొరకు ఆన్లైన్ లో తమ యొక్క పేర్లను నమోదు చేసుకోవాల్సినగా కోరుతున్నామని చెప్తున్నారు. అయితే ఇందుకోసం అర్హులైన అభ్యర్థులు www.apprenticeshipindia.gov.in యొక్క వెబ్సైట్ లో 1వ తేదీ ఈ నెల ఆగస్టు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వాళ్ళ పేర్లు అయితే రిజిస్టర్ చేసుకోవచ్చని వాళ్ళు చెప్తున్నారు. అయితే 15వ తేదీ తర్వాత ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళ రిజిస్ట్రేషన్ పరిగణలోకి తీసుకోబడదు అని అయితే చెప్తున్నారండి. ఓకేనా, అయితే ఏ జిల్లాలో ఏ ట్రేడ్స్ ఖాళీగా ఉన్నాయనేది ఇక్కడ చెప్తున్నారు. అయితే చూడండి ఒకసారి, తూర్పుగోదావరి జిల్లాలో అయితే డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్ ఉందండి. తూర్పుగోదావరిలో, కాకినాడలో, కోనసీమలో సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి విశాఖపట్నం. విశాఖపట్నంలో డీజిల్ మెకానికు, మోటార్ మెకానికు, ఎలక్ట్రీషియను, వెల్డరు, ఫీట్ మెటల్ వర్కరు, పెయింటరు, మెషనిస్టు, ఫిట్టరు, డ్రాఫ్ట్మెన్, సివిల్. ఇంకా అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, విజయనగరము, మన్నెం, పార్వతీపురం, శ్రీకాకుళం, వీటన్నిటిలో కూడా ఇచ్చారు. చూడండి ఒకసారి ఏ ఏ ట్రేడ్స్ ఖాళీగా ఉన్నాయనేసి. ఓకేనా, అయితే ఈ 15/8/2020 తేదీలోగా ఆన్లైన్లో వెబ్సైట్ నందు దరఖాస్తు చేసుకున్న ఈ ఎవరైతే ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళంతా కూడా వారి యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్తో కింది సూచించబడిన తేదీల్లో జిల్లాల వారీగా ఉదయం 10 గంటలకు ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ వీటి అగ్రహారం విజయనగరం నందు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పినారండి. ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎప్పుడెప్పుడు అటెండ్ కావాలి, ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏమేమి తీసుకెళ్లవలసి ఉంది అని కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. చూద్దామండి. ఓకే, అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొరకు ఈ క్రింద తెలుపబడిన ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఆయా జిల్లాలకు తెలిసిన తెలియజేసిన తేదీల్లో హాజరు కావాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ టైంలో ఒక సెట్ జిరాక్స్ కాపీలను కూడా తీసుకువెళ్ళవలసి ఉంటుందండి. ఏవైతే కింద చెప్తున్నారో అవన్నీ కూడా ఒరిజినల్ మరియు ఒక సెట్టు కాపీస్ అయితే తీసుకువెళ్ళవలసి ఉంటుంది. మీరు అదనంగా ఇంకో సెట్ కూడా తీసుకెళ్ళండి, ఎప్పుడైనా ఫ్యూచర్లో పనికొస్తుంది. ఓకేనా, రిజిస్ట్రేషన్ ఫామ్ ఒకటి మనము www.apprenticeshipindia.gov.inలో మనము పోర్టల్లో రిజిస్టర్ అవుతాం కదా, క్యాండిడేట్ రిజిస్టర్, ఆ రిజిస్టర్ అయిన ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుందండి. ఓకేనా, అది మనం లాస్ట్లో చెప్తాను ఎలా మీరు ఆ ఫామ్ తీసుకోవాలి, ఎలా రిజిస్టర్ అవ్వాలని చెప్తానండి. ఓకేనా, అయితే రిజిస్ట్రేషన్ ఫామ్ ఒకటి, ఎస్ఎస్సి మార్క్స్ లిస్టు, ఐటీఐ మార్క్ లిస్టు, ఎస్సీ ఎస్టీ అండ్ కుల సర్టిఫికెటు, ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ ఉంటే తీసుకెళ్ళాలి, ఆధార్ కార్డు, పిహెచ్సి సర్టిఫికెటు అంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ అండి, హెల్తీగా ఉన్నామనేసి, బయోడేటా ఫాము అంటే మన రెజ్యూమ్ అన్నట్టు. ఇంకోటి వచ్చి ఎక్స్ సర్వీస్మెన్, వాళ్ళకి ఏమన్నా ఎక్స్ సర్వీస్మెన్ కోటా ఉంటే ఇంకా అది, సొంత అడ్రస్ గల 25 రూపాయల విలువ గల స్టాంపు అతికించబడింది కవర్ అండి. ఈ దీని గురించి తెలియకుంటే మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిన అడిగారంటే చెప్తారండి. ఓకేనా, లేదు కింద ఒక నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్కైనా మీరు అడిగి ఫోన్ చేసి కనుక్కోవచ్చు ఒకవేళ ఏంది కవర్ ఏంటి ఏంటి సార్ అని. ఓకేనా, లేదా మీకు దగ్గరలో ఉన్న ఐటీఐ కాలేజీలో ఒక అప్రెంటిషిప్ అడ్వైజర్ అయిన ఆయన ఒక ఆయన ఉంటారండి, ప్రతి ఒక్క ఐటీఐ గవర్నమెంట్ కాలేజీలో ఉంటారు, ఆయన అడిగినా చెప్తారండి, ఏం ఇబ్బంది లేదు. అయితే చూడండి, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల వారు ఎప్పుడెప్పుడు వెళ్ళవలసి ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా చెప్పారు. 18వ తేదీ వెళ్ళవలసి ఉంటుందండి. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లా వాళ్ళు అయితే 19వ తేదీ, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం,
విజయనగరం జిల్లా వాళ్ళు 21వ తేదీ వెళ్ళవలసి ఉంటుందండి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. నెక్స్ట్, అయితే ఒక జిల్లాలో సంబంధిత ట్రేడ్ నందు ఖాళీ లేని ఎడల వేరే జిల్లాలో పనిచేయటకు అంగీకార పత్రము సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ టైం నందు వ్రాసి ఇవ్వవలసి ఉంటుందండి. వాళ్ళకి వేరే జిల్లాలో వచ్చినా కూడా మనకి అప్రెంటిషిప్ మనం వెళ్తాము అని వాళ్ళకి ఒక డిక్లరేషన్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది. ఆడోళ్ళు ఆ ఫామ్ ఇస్తారండి. ఓకేనా? సర్టిఫికేట్ ఇంకోటి చూడండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో 118 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు అయితే మనం పే చేసి తగు రసీదు పొంది దరఖాస్తులతో జతపరిచిన జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ కార్యాలయంలో అందజేయవలను. ఓకేనా? మనము ఆ రసీదు తీసుకెళ్ళి మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మిగతా సర్టిఫికేట్లు కూడా తీసుకెళ్తాం కదా, అవి కూడా తీసుకెళ్ళి ఆ కాలేజీలో అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. అయితే తగు సహాయం కొరకు మీ జిల్లాలకు చెందిన గవర్నమెంట్ ఐటీ అప్రెంటిషిప్ అడ్వైజర్ వారిని కూడా సంప్రదించవచ్చని చెప్తున్నారు. అయితే ఇదివరకే సెలెక్ట్ కాబడిన లేదా అప్రెంటిషిప్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోకూడదని క్లియర్గా అయితే చెప్పారు. అయితే ఎటువంటి డౌట్లు ఉన్నా సందేహాలు ఉన్నా ఈ నెంబర్కి అయితే ఫోన్ చేసినట్లయితే మీరు రెక్టిఫై చేసుకోవచ్చండి మీ సందేహాలన్నిటిని కూడా. ఓకేనా? అయితే అండి, ఈ అప్రెంటిషిప్ ఎట్లా మనము రిజిస్టర్ చేసుకోవాలనేది మనం చూద్దామండి. ఇప్పుడు అసలు ఏం కావాలి ఈ రిజిస్ట్రేషన్ చేయాలంటే, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది కూడా మనం చూద్దాం ఇప్పుడు. అయితే నా ఎస్ఎస్సి మార్క్స్ మేమో ఒకటి, ఐటీఐ ఎన్సీవీటీ మార్క్స్ మేమో, ఆధార్ కార్డు, ఫోటో అండ్ సిగ్నేచర్, స్కాన్ అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్ మన దగ్గర మొబైల్లో మనం స్కాన్ చేసి పెట్టుకోవాలండి. తగినంత కేబీ 50 KB ఉండొచ్చు ఫోటో. ఇది వచ్చేసి సిగ్నేచర్ 20 KB బిలో ఉండాలి. మొత్తం 50 KB బిలో ఫోటో, 20 KB బిలో సిగ్నేచర్ ఉండాలి. ఇంకోటి వచ్చేసి 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే అది కూడా మన దగ్గర పెట్టుకుని ఉండాలండి. ఇంకోటి బ్యాంక్ పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్ కూడా మన దగ్గర ఉండాలి. ఓకేనా? మనము ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ దగ్గర క్లిక్ చేసినట్టయితే క్యాండిడేట్ అని ఉంటుంది. ఇక్కడ మనము రిజిస్టర్డ్ యాజ్ ఏ క్యాండిడేట్ మీద క్లిక్ చేసి, మనం ఐటీఐ స్టూడెంట్ కదండి, ఐటీఐ స్టూడెంట్ మీద ఇట్లా టిక్ మార్క్ పెట్టినట్లయితే, మనకి ఎన్సీబీటీ సర్టిఫికేట్లో ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మనకు వస్తుందండి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ రోల్ నెంబర్ మనం ఎంటర్ చేసి ఫైండ్ ద డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయండి. మన డీటెయిల్స్ మొత్తం వస్తే ఓకేనా? తర్వాత మన డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు, మన ఫాదర్ డీటెయిల్స్ సంథింగ్ మొత్తం అది అవి వస్తే ఆటోమేటిక్గా ఇంకా కొన్ని అడిషనల్గా అడుగుతారు. అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాల్సి ఉంటుందండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా ఈ ఐటీఐ నోటిఫికేషన్లు అన్నింటిని కూడా మన ఛానల్లో పెట్టడం అయితే జరుగుతుంది. సో మీరంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఐటీఐ ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే ఫార్వర్డ్ చేయండి. వీడియో కూడా నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.